చిట్కాలు ప్రతి రోజు లాగానే ఈ రోజు కూడా మీ ముందుకు చిక్కటి ఆరోగ్య చిట్కాను తీసుకొచ్చాను. అదేంటి ఇప్పుడు మనం చూద్దాం. చాలా మందికి మోచేతులు మోకాళ్ళు కాలి మడమలు నల్లగా రఫ్ గా ఉంటాయి. ఆ నలుపు తగ్గించడానికి ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు. మన ఇంట్లో దొరికే సహజమైన పదార్థాలతోనే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆడవాళ్ళు అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ముఖంపై చిన్న మచ్చ వచ్చినా అది తగ్గే వరకు ఏవేవో క్రీములు అప్లై చేస్తూ ఉంటారు. అందమైన చేతులకు కాళ్ళ కోసం మానిక్యూర్ పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మోచేతులు మోకాళ్ళు కాలి మడమలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీనివల్ల అవి నల్లగా గరుకుగా మారుతాయి. ఆలస్యంగా ఈ సమస్యను గుర్తించి ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు. మన ఇంట్లో దొరికే సహజమైన పదార్థాలతోనే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిమ్మరసం క్లెన్సర్గా పనిచేస్తుంది. ఇది మన శరీరంపై పేరుకున్న మృదు కణాలను సులభంగా తొలగిస్తుంది. నిమ్మ చెక్కను తీసుకొని మోచేతులపై నలుపుగా ఉన్న చోట కాసేపు రుద్దండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలా 2 రోజులకోసారి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. నిమ్మ చెక్కను ఉప్పులో ముంచి రుద్దినా మోచేతులపై ఉన్న నలుపు తగ్గుముఖం పడుతుంది. పెరుగు మోచేతుల నల్లదనాన్ని పోగొడుతుంది. దీనిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం రంగును కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఓ గిన్నెలో 2 స్పూన్ల పెరుగు కొద్దిగా వైట్ వెనిగర్ తీసుకొని మిక్స్ చేయండి. దీన్ని మోచేతులకు మోకాళ్ళకు రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. టవల్తో పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపు విరుగుతుంది. శనగపిండి మోచేతులు మోకాళ్ళ నలుపు పోగొడుతుంది. ముందుగా మోచేతులను శుభ్రం చేసుకోండి. శనగపిండి తీసుకొని దానిలో పెరుగు వేసి పేస్ట్లా తయారు చేసుకోండి. ఈ పేస్టును మోచేతులు మోకాళ్ళు కాలి మడమలకు అప్లై చేయండి. ఇది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇలా రోజు చేస్తే నలుపు తగ్గిపోతుంది. కలబంద గుజ్జును నల్లగా ఉన్న మోచేతులకు మోకాళ్ళకు రాసుకోవాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. రోజుకు 2 సార్లు క్రమం తప్పకుండా చేస్తే నలుపు విరుగుతుంది. చక్కెర మోచేతులు మోకాళ్ళ నలుపు తొలగిపోవడానికి చక్కెర ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని కొద్దిగా చక్కెర వేసి మిక్స్ చేయండి. దీన్ని ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో అప్లై చేయండి. 5 నుంచి 15 నిమిషాల పాటు స్క్రబ్లా చేయండి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోండి. పంచదార మృదు కణాలను తొలగిస్తుంది. ఆలివ్ నూనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రోజు ఇలా చేస్తే ఆ నలుపు అనేది తగ్గిపోతుంది. బియ్యం పిండిలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి మోచేతులకు అప్లై చేయండి. 10 నిమిషాల పాటు అది అలాగే ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే మంచి రిజల్ట్ చూడొచ్చు. కొబ్బరి నూనె మోకాలు మోచేతుల నలుపు తొలగించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. కొబ్బరి నూనెను వారానికి 2 నుంచి 3 రోజులు రాస్తే ఈ సమస్య దూరమవుతుంది. గమనిక: ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఈరోజు ఆరోగ్య చిట్కాలు. మరొక ఎపిసోడ్లో మరొక చిక్కటి ఆరోగ్య చిట్కాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైల్, టేక్ కేర్, బాయ్ బాయ్.